వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్తరప్రదేశ్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పార్టీలో అసమ్మతులు చేరికలు ఊపందుకున్నాయి. తాజాగా సమాజ్వాదీ పార్టీకి శాఖిస్తూ ఆ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కూడలు అపర్ణ యాదవ్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ములాయం చిన్న కుమారుడు ప్రతీక్ సతీమణి అపర్ణ యాదవ్ భాజపా తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలు ఆమెకు కండువా కప్పి భాజపాలోకి ఆహ్వానించారు. 2017లో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ తరపున పోటీ చేశారు అపర్ణ యాదవ్. కానీ భాజపా అభ్యర్థి రిటా బహుగుణ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఇటీవల కాలంలో భాజపా ప్రభుత్వ విధానాలను సమర్థిస్తూ వస్తున్నారు. దీంతో ఆమె కాషాయ కండువా కప్పుకుంటారని గత కొన్ని రోజుల నుంచి ప్రచారం మొదలైంది. ఈ ఊహాగానాలను నిజం చేస్తూ నేడు ఆమె భాజపాలో చేరారు. గత కొన్ని రోజులుగా కీలకమైన బీసీ నేతలు భాజపా నుంచి బయటకు వెళ్లిన నేపథ్యంలో అపర్ణ యాదవ్ చేరిక భాజపాకు కొత్త ఉత్సాహాన్నిచ్చే అవకాశం ఉంది. అది కూడా ఎస్పీకి నాయకత్వం వహిస్తున్న కుటుంబంలోని వ్యక్తి రావడం భాజపాకు లాభం చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.